సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్పై లాఠీ ఛార్జ్ జరిగింది హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది గుంటూరు కారం సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు తోపులాట జరుపుకున్నారు అంతేకాకుండా థియేటర్ అద్దాల్ని ధ్వంసం చేశారు టికెట్ల కోసం ఎగబడ్డ అభిమానులు గుంపుగా వెళ్లి టికెట్ల కోసం ప్రయత్నించడంతో థియేటర్ అద్దాలు ధ్వంసమైపోయాయి వెంటనే థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు అభిమానులపై లాఠీచార్జ్ జరిపారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారుతున్నాయి పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నా కూడా మహేష్ ఫ్యాన్స్ వెనక్కి తగ్గలేదు దీంతో మహేష్ ఫ్యాన్స్ తాకిడికి పోలీసులు సైతం చేతులెత్తేశారు భారీ సంఖ్యలో అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్కి తరలి రావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది గతంలోనూ చాలాసార్లు ఇదే సంఘటన రిపీట్ అయింది అయితే ఈసారి మహేష్ ఫ్యాన్స్ మాత్రం థియేటర్ అద్దాలు ధ్వంసం చేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది తెలంగాణలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచే గుంటూరు కారం ప్రీమియర్స్ని ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది దీంతో అభిమానులు థియేటర్స్కు క్యూ కట్టారు రాత్రి పన్నెండు గంటల సమయం నుంచే భారీ ఎత్తున అభిమానులు థియేటర్కు చేరుకున్నారు ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి ఒంటి గంట షో ప్రదర్శించిన సమయంలో అభిమానుల మధ్య తూపునాట జరపడంతో సుదర్శన్ థియేటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి దీంతో పోలీసులు మహేష్ ఫ్యాన్స్పై లాఠీ చార్జ్ చేశారు ఇందుకు సంబంధించిన వీడియోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన గుంటూరు కార మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది సినిమాలో కొత్త మహేష్ బాబుని చూపించారని త్రివిక్రమ్ మహేష్ని సరికొత్త మాస్ మేక ఓవర్లో చూపించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది